ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ తన ఫస్ట్ సెంచరీ నమోదు చేశాడు. అయితే రాజస్థాన్ రాయల్స్ తో ముంబై వాకాడే స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో దేవదత్ పడిక్కల్ 47 పంతుల్లోనే 101 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. నిజానికి ఈ ఐపీఎల్ సీజన్ లో దేవదత్ పడిక్కల్ తో రెండవ సెంచరీ అని చెప్పొచ్చు. మొదటిది రాజస్థాన్ కెప్టెన్ అయిన సంజు శాంసన్ చేయగా, రెండవది దేవదత్ చేశాడు. కానీ తన ఐపీఎల్ జీవితంలో మాత్రం ఇదే మొట్టమొదటి సెంచరీ దేవదత్ పడిక్కల్ కు. అయితే మ్యాచ్ అనంతరం దేవదత్ పడిక్కల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, చాలా విషయాలను మీడియా ముందు పంచుకున్నాడు. మొదటగా అతను ఏం చెప్పాడంటే, నేను ప్రాక్టీస్ సెషన్స్ కి వచ్చే ముందే నాకు కరోనా సోకింది. నేను ఆ సమయంలో చాలా బాధపడ్డాను. నా బెంగళూరు జట్టుకు నేను మొదటి మ్యాచ్ నుంచే మంచి ఆరంభాన్ని ఇద్దాం అనుకున్నాను, కానీ నా రోగం కారణంగా అది కుదరలేకపోయింది. నేను అప్పుడు చాలా డల్ అయిపోయాను, కానీ నేను మళ్ళీ తిరిగి ఉత్సాహంగా ప్రోత్సాహకరమైన ఆట ఆడాను అంటే దానికి 100% క్రెడిట్ నేను విరాట్ కోహ్లీకే ఇస్తాను. తను నన్ను ఎంతగా ప్రోత్సహించాడు అంటే నేను మాటల్లో చెప్పలేను. అయితే గత రెండు మ్యాచ్ల్లో నేను పెద్దగా ఫామ్ తో రాణించలేకపోతున్నాను, కానీ ఈసారి తను మ్యాచ్ మొదలైన 3-4 ఓవర్లలో నేను ఎప్పుడైతే కొద్దిగా భారీ షాట్లు ఆడుతున్నానో నన్ను దగ్గరికి పిలిచి, ఈ రోజు నువ్వు చివరి దాకా ఉంటావు అని తను నాకు చెప్పిన మాటలు ఇంకా నా చెవిలో మారుమ్రోగుతున్నాయి. అంతేకాకుండా నేను ఇంకొక విషయాన్ని చెప్దాం అనుకుంటున్నాను. స్ట్రైక్ రొటేట్ విషయంలో కూడా విరాట్ కోహ్లీ నా కోసమే తను ఎక్కువగా స్ట్రైక్ రొటేట్ చేశాడన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకనంటే తను అతి తక్కువ బంతుల్లో తక్కువ పరుగుల్ని చేశాడు, నాకు ఎక్కువగా స్ట్రైక్ ని ఇవ్వడం జరిగింది. నిజం చెప్పాలంటే ఈ రోజు పిచ్ బాగుంది, బ్యాటింగ్ కు అనుకూలంగానే ఉంది, కానీ రాజస్థాన్ బౌలర్లు కూడా కొద్దిగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కానీ నేను బాల్ ని చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే నేను పెద్ద పెద్ద షాట్లు ఆడడం మొదలుపెట్టాను. అయితే విరాట్ కోహ్లీ నన్ను సెంచరీ చేద్దామని చాలా ప్రోత్సహించారు. నిజం చెప్పాలంటే సెంచరీ చేయాలి, రికార్డులు నెలకొల్పాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఖచ్చితంగా చివరి వరకు ఉండాలి, బెంగళూరు జట్టు నా చేతుల మీద గెలవాలి అనుకున్నాను. అయితే నాతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కలిసి భాగస్వామ్యం నెలకొల్పడం నిజంగా నా అదృష్టమని నేను భావిస్తాను. అలాగా అద్భుతమైన పార్ట్నర్షిప్ కుదిరితే ఒక ఆటగాడికి అంతకు మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. తను ఎలాగైనా సరే చివరి వరకు నువ్వు ఉంటున్నావు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా నేను ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ నా బెంగళూరు జట్టుకు ఇద్దామనుకున్నాను. ఆ ఒక్క మాట నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. మ్యాచ్ దిగే ముందు కూడా నన్ను ఆయన ఎంతగానో ప్రోత్సహించారు. నేను చాలా డౌన్ అయిపోయిన కాలంలో ఆయన నా దగ్గరే ఉన్నారు. ఏదైనా రెండు మ్యాచ్ల్లో సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఆట మొత్తం అదే కాదు అని నాకు పదే పదే ఆయన చెప్తుండడం ఎంతో ఆనందకరంగా అనిపించింది అంటూ దేవదత్ పడిక్కల్ మాట్లాడాడు.